హాయ్ అండి, నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ఫుడ్ ఫర్ యూ. నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకు దర్శనమిస్తుంది. అమ్మవారిని కాషాయం రంగు వస్త్రంతో అలంకరించుకోవాలి, ఎందుకంటే ఈ రంగు ఇచ్చే గుణానికి సంకేతం. కాబట్టి ఆ తల్లి అనుగ్రహంతోనే సమస్త జీవులకు ఆహారం చేకూరుతుంది. ఆ తల్లి అన్ని జీవరాశులకు ఆహారాన్ని ఇస్తుంది. కాబట్టి అమ్మవారికి గారెలు నైవేద్యంగా పెడతారు. ప్రసాదం కోసం గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని 1.5 గ్లాస్ మినపప్పు వేసుకోవాలి. ఈ మినపప్పుకు సరిపడా 2 లీటర్లు లేదా 1.5 లీటర్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ప్రసాదం చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు నైటే నానబెట్టి పెట్టుకోవాలండి మినపప్పుని. ఈవినింగ్ ప్రసాదం కోసమైతే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ మినపప్పుని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే మినపప్పుని 2-3 సార్లు శుభ్రం చేసుకొని వాటర్ అన్నీ వంపేసుకొని తీసుకోవాలి. శుభ్రం చేసిన మినపప్పుని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మనం తీసుకున్న జార్కి మినపప్పు ఫుల్గా వేసుకోకుండా 3/4 వరకు వేసుకోండి. మిక్సీ జార్లో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాల్ట్, కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి, పిండి జార్ అవుతుంది. పిండి జార్ అయిందంటే వడ నీట్గా రాదు. మినపప్పుని మెత్తగా గ్రైండ్ చేసుకొని మరొక బౌల్లోకి తీసుకోవాలి. పిండి మరీ లూజ్గాను లేకుండా మరీ గట్టిగా లేకుండా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఈ పిండిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ వేయకూడదండి, దేవుడికి నైవేద్యం పెడతాం కాబట్టి ఉల్లిపాయ వేయకూడదు. కావాలంటే దేవుడికి కొంచెం చేసుకొని తర్వాత ఉల్లిపాయ వేసుకొని చేసుకోవచ్చు. కావాలంటే పచ్చిమిరపకాయ ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు. పిండిని గరిటతోనైనా లేదా చేత్తోనైనా పిండిని బాగా ఇలా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల వడ మెత్తగా వస్తుంది. మిక్సీకి పట్టుకుంటేనే అండి ఇలా కలుపుకోవాలి. గ్రైండర్కి వేసుకుంటే కలుపుకోనవసరం లేదు. గ్రైండర్ ఉన్న వాళ్ళు గ్రైండర్లోనే వేసుకోండి పిండిని, చాలా బాగా వస్తుందండి వడ. మిక్సీలో వేసుకుంటే వెంటనే చేసుకోవాలి అనుకుంటే ఇలా కదుపుకోండి, లేదా 1 గంట టైం ఉంది అనుకుంటే 1/2 అవర్ అలా మూత పెట్టి అలా వదిలేయండి. పిండి బాగా నానుతుంది. ఇలా నానిన పిండి వడ కూడా చాలా మెత్తగా బాగొస్తుందండి. ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇలా ఒక వెజిటేబుల్స్ కవర్ని చిన్నగా కట్ చేసుకొని వాటర్ స్ప్రెడ్ చేసుకుంటూ చేతిని తడుపుకుంటూ పిండిని తీసుకొని బాల్లా చేసుకొని పిండిని వేసుకొని రౌండ్గా చేసుకోవాలి. చేతికి పిండి అంటుకుంటుంది అనుకుంటే చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ ఇలా వడలా రౌండ్గా చేసుకోవాలి. మరీ పలచగా చేసుకోవద్దండి, కొంచెం లావుగానే చేసుకోవాలి. ఇలా వడలను చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఒకటి ఆన్ చేసుకొని వడలను తట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి. కడాయిలో ఉండే ఆయిల్కు సరిపడా వడలను వేసుకొని అటు ఇటు కదుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. వడలను హై ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవద్దు, సరిగ్గా వేగవు. లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది, త్వరగా గోల్డెన్ కలర్ వస్తుంది. అలా కాల్చుకుంటే తినడానికి అస్సలు బాగుండవు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ఇంతేనండి, ఇలానే అన్ని వడలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారికి ఇష్టమైన వడ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారి ఆశీస్సులు తీసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.